ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క గుడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక శిల్ప సంపద. కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ శిల్ప సంపదను పట్టించుకోలేదు. తదలో ఈ యొక్క శిల్ప సంపద శిథిలావస్థకు చేరుకున్నది. అందులో భాగంగానే మీ ముందుకు మేము కొన్ని చిత్రాలు చూపించి ప్రపంచానికి తెలియచేయదలుచుకున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శిల్ప సంపద, ఈ శిల్ప సంపద మధ్య ఎలాంటి గ్యాప్స్ మనకు లేవు. ఎక్కడ సిమెంట్ కానీ లేదు. చూడండి ఇక్కడ సిమెంట్. అందులో భాగంగానే ఇక్కడ చూడండి మనకు కనబడుతున్నది ఎలాంటి ఇక్కడ సందులో మనకు ఎలాంటి ఈ యొక్క సిమెంట్ కానీ ఇసుక కానీ ఎలాంటిది ఏం లేదు. అదేవిధంగా మనం లోపలికి వెళ్ళిన కొలది ఏ పిల్లర్ కానీ ఏ యొక్క స్తంభాలు కానీ మధ్యలో ఎలాంటి ప్లేసెస్ మనకు ఈ మధ్యలో ఖాళీ భాగం కనబడుతుందని, ఖాళీ భాగం మధ్యలో ఎలాంటి మనకు ఇసుక కానీ సిమెంట్ కానీ కనిపించటం లేదు. అందులో భాగంగానే మనకి ఇక్కడ కనిపించినటువంటి ఈ యొక్క ఒకప్పుడు రాజులు పరిపాలించినటువంటి, రాజులు వెళ్ళినటువంటి ఈ శిల్ప సంపద ఏదైతే ఉందో, ఈ శిల్ప సంపద మనకు చూసినట్లయితే ఇందులో శివాలయం ఉన్నట్టుగా మనకు చూడవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ మనకు శిల్పాలు కూడా కనబడతా ఉన్నాయి, చూసినటువంటి విగ్రహాలు. కానీ ఇక్కడ ఇందులో ఎవరు కూడా మనకు ప్రభుత్వం కానీ ఎలాంటివి అని పట్టించుకోవడం జరగట్లేదు. ఎందుకంటే ఇది శిథిలావస్థలో ఉన్నటువంటి కాబట్టి దీని గురించి పక్కకే జస్ట్ ఒక 200 మీటర్లలోనే మనకు ఒక రోడ్డు, మంచి రోడ్డు, హైవే రోడ్డు కనబడుతూ ఉంది. కానీ ఈ హైవే రోడ్డు పక్కకి ఉన్నటువంటి ఈ శిల్ప సంపదను పర్యాటకులు కనుక చూసినట్లయితే, పర్యాటక ప్రాంతంగా చేసినట్లయితే ఇది ఎంతగానో డెవలప్ చెంది అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పక్క గ్రామాల్లో ఉన్నటువంటి యొక్క చాలామంది ఏవైతే ప్రజలు ఉన్నారో దీనికి ఆలకించి చూసాను. ఇటువైపు కొత్తగా నిర్మించినట్టు ఇంకొక మనకు గుడి కనబడుతుంది. ఈ గుడి ముందు భాగంలో మనకు రెండు శిల్ప సంపదలు నాట్యమాడుతున్నటువంటి నాట్యగత్తెలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అటుపక్క ఈ యొక్క నాట్యగత్తెలు నాట్యమాడినట్టుగా ఒకప్పుడు ఈ యొక్క గణపతి దేవుల రాజుల కాలంలో కానీ లేకపోతే రుద్రమదేవి కాలంలో ఈ పట్టినటువంటి ఈ శిల్ప సంపదను మనము ఎంతగానో పరీక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. లోపల ప్రాంతంలో చాలా విశాలంగా ఉన్నటువంటి గుళ్ళు కనబడుతున్నాయి. ఒకప్పుడు ఇది శివాలయంగా వెలుగున్నటువంటి గుడి. తద్వారా మనకి ప్రజ ఎలాంటి బేస్ లేకుండా కింద కూడా మనకి ఎలాంటి ఏమవుతుంది, ఈ శిల్ప సంపద మధ్యలో గాలి గ్యాప్స్ మాత్రమే కనబడుతున్నాయి తప్ప ఎలాంటి ఈ ఇక్కడ మనకు మధ్యలో ఇసుక కానీ లేదా సిమెంట్ కానీ లేదా డంగు సున్నం కానీ కనబడటం లేదు. సో ఈ విధంగా ప్రపంచానికి తెలియజే ఇక్కడ చూడండి ఈ పైపైన కనబడుతున్నటువంటి ఈ యొక్క నక్షత్రాకారంలో ఉన్నటువంటి యొక్క భాగం చూసినట్లయితే ఇది మెయిన్ గోపురంగా, గోపురానికి ముందు ఉన్నటువంటి ఒక భాగము అయితే ఓకే. ఇది మనకు కనిపించినటువంటి అపురూప శిల్ప సంపద. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్నట్లయితే దీన్ని ఎంతగానో డెవలప్ చేసి గ్రామానికి కూడా మనం చూడవచ్చు. ఒక చిన్న ఇది మనకు కనిపించేటువంటి శిల్ప అపురూప దగ్గరగా రామన్నగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి అతి దగ్గరగా ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి గుడి. ప్రభుత్వం దీన్ని పట్టించుకొని బాగు చేయవలసిందిగా మా గ్రామ ప్రజల తరపున మేము కోరుచున్నాం. మీరు చూస్తున్నటువంటి ఈ విగ్రహము అతి చేరువలో ఉన్నటువంటి ఇదే రోడ్డు అండి, చెట్టు కనబడుతుంది చూడండి, ఇదే రోడ్డు అండి. ఈ రోడ్డు చేరువలో 100 మీటర్ల లోపల ఉన్నటువంటి గుడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొడకండ్ల మండలం ఉన్నటువంటి రామన్నగూడెం అనే ప్రాంత శివారులో ఉన్నటువంటి ఒక చక్కనైన శిల్ప సంపద మనకు కనిపిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దీన్ని గ్రామ ప్రజలు కానీ లేదా ప్రభుత్వం కానీ పట్టించుకొని అభివృద్ధి చెందించినట్లయితే ఈ గ్రామంతో పాటు ఈ సరిగ్గు పరిసర ప్రాంతాలు అటువంటి అన్ని గ్రామాలు కూడా చాలా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి